నమస్తే మేడం నమస్తే మీ పేరే రమాదేవి అయితే మేడం ఇప్పుడు మన తెలంగాణలో ఓట్లు రాబోతున్నాయి అయితే మీ మేడ్చల్కు సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు మల్లారెడ్డి మల్లారెడ్డి వస్తాడా ఎట్లా చేసి మంచి పనులు చేసిన మంచిగా చేసేది ఏంటంటే అన్ని రోగాలు ఏమున్నా ఫ్రీగా చేపిస్తున్నాడు అందరికి అందరి జనాలేరు మంచి పేరు మంచి పేరుంది సార్ నమస్కారం సార్ సార్ మీ పేరేం సార్ సార్ ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా అయితే మేము మేడచల్లి ఇప్పుడు ఒళ్ళు గెలిస్తారు అనుకుంటున్నారు ఇద్దరు తగపారే ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ ఏ పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ నుంచి మన మల్లారెడ్డి మినిస్టర్ ఉన్నాడు కదా ఎట్లా చేసిండు మరి లాస్ట్ టైం మళ్ళీ పారే చేస్తున్నాడు కాంగ్రెస్ అయితే గట్టి పోటీ ఇస్తుంది అంటారు అయితే మరి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఇప్పుడు ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది మొత్తం అది మనకి ఎట్లా తెలుస్తాయి జనాలు ఏమనుకుంటున్నారు కాన్సియస్ అయితే మనం గట్ల ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ భయ్యా నమస్తే భయ్యా నమస్కారం అప్కా నామ్ కాయ गोविंदा सिंघानिया मेडचल मेडचल से हूँ हाँ। अभी तक तो रेड्डी का ही नाम है ना कैसा किया हो आ, पिछले बार पिछले बार अभी काम तो देखो साहब सब लोग क्या क्या रहता जब चुनाव आता उसी टाइम पूरे छः आठ महीने से पूरा काम चालू हो जाते अभी हमारे सामने का रोड है आप देख सकते हैं ये था ही नहीं ఏ అబి అబి 3 మినే పహలే పురా రోడ్ రోడ్ బన్ కే సబ్ తయార హై పురా చకచక హై మెడ్ చలబ్ ఉస్కే పహలే కోయి చకచక నహే థా యే సబ్ చీజ్ మే సుధార హానా కి ఆప్ జీత్తే సత్ జో వాదా కియే ఓ పురా kaam హో జానా అంకుల్ నమస్సాం అంకుల్ మి పేరే మాంగూ శ్రీనివాస్ అంకుల్ ఇపుడు ఓట్ లస్నై కదా మి మెడ్ చల్లి ఇపుడు ఓల్లు గెలుసారన్ కుంటునరు మి ఇపుడు వరకు అయితే టిఆర్ఎస్ ఉంది ఇపుడు మాత్రము ఈ పార్టీ చేంజ్ మార్తదా కొరందరు సారలైతే అవకాశం ఇచ్చును మూడోసారి చెప్పలేం ప్రజల నిర్ణయం జనాలు ఏమనుకుంటున్నారు మరి జనాల్లో ఒకరు ఒక రకంగా అనుకుంటున్నారు ఒకరు అనుకుంటున్నారు ఒకరు అదే ప్రభుత్వం కావాలనుకుంటారు మీరేమనుకుంటారు మరి మేము కూడా ఏదో ఒకటి మార్చాలా ఉంచాలా అని ఎట్లా చేసింది మరి మల్లరెడ్డి సార్ మామూలుగా చేసారు అట్లనే మరి మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే ఏ పాట వస్తుంది సార్ చెప్పలేదు ఎవరికీ సరి అయిన మెజర్ట్ రాకపోవచ్చు అంగస్తుందంట మొత్తం మేము మాత్రం ఫుల్ జై గట్టి 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 పోటీ ఉంటది ఎవరికైనా సరి అయిన మెజర్ట్ రాకపోవచ్చు మరి అంగస్తే వాళ్ళు సీఎం అవుతారు ఏ పార్టీ నుంచి అయితే చెప్పలేదు మీ అది ప్రజా లేదు నమస్తే అన్నా నమస్కారం మీ పేరేమమ్మ నా పేరు రాజేందర్ సింగ్ అన్న ఇలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనం మేడచెల్లో ఎవరికి వెలుస్తారు అనుకుంటున్నారు మీరు అదే మల్లారెడ్డి వస్తాడు చేసిండ మంచిగా చేసిండంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరు మర్చిపోతారు సో ఎలక్షన్ వస్తున్న సంవత్సరం ముందు నుంచి ఏంటంటే కొంచెం హడాబిడి జరుగుతుంది పనులు అవుతాయి సో ఇప్పుడు బాగానే పనులు జరుగుతున్నాయి కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే మల్లారెడ్డి గారితో హైవే చాలా స్లోగా నడుస్తుంది వరకు ఇక్కడ రోడ్ యువతలకి అందరు ఎక్కువ కమ్యూనిటీ ఉండేది ఇక్కడ స్కూల్స్ అన్నీ రోడ్ అవతలకి ఉన్నాయి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దాటి వెళ్ళాలంటే చాలా భయంకరమైన ఇబ్బంది అవుతుంది అది ఇప్పుడు పిల్లలకు అవత అవతల డ్రాప్ చేయాలంటే కనీసం పదిహేను నిమిషాల టైం పడుతుంది ఇక్కడి నుంచి అక్కడ రోడ్డు దాటడానికి ఇంకోటి రోడ్డు పెద్దగా చేస్తా అంటే ఏం చేశారా సర్వీస్ రోడ్డు తీసేసినారు సర్వీస్ రోడ్డు తీయడం వల్ల ఎదుటి నుంచి వచ్చేవాళ్ళు ఎవరు ఎట్లు వస్తారని తెలియట్లేదు అయ్యా మొత్తం రోడ్డు మీద ఏమన్న అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఉన్నారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు నువ్వు రాంగ్ రూట్లో వస్తున్నావు ముందు సర్వీస్ రోడ్ ఉండేది ఇప్పుడు నేను పక్క గల్లీకి వెళ్ళాలంటే తప్పకుండా సరిగా రాంగ్ రూట్ రావాల్సి వస్తుంది వాడు ఫోటో దించేస్తున్నాడు ఫోటో దించి ఒకటి రెండు కాదు రెండు వందలు కాదు డైరెక్ట్ పదకొండు వందలు చాలని పంపిస్తున్నారు అది చాలా అని చాలా ఇబ్బంది ఉన్నది ఇంకోటి ఎంత తొందర అయితే అంత తొందరగా ఫ్లైఓవర్ చేస్తుందా లేకుంటే రోడ్డు వెడల్పు చేస్తారా సాధ్యమైన తొందరలో చేసేసి ప్రజలకు చాలా పెద్ద రిస్క్ ఎంతోమంది యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు నెలకు కనీసం ఒకరిద్దరం చనిపోతున్నారు సో ఎంత తొందర అయితే అంత తొందర మల్లారెడ్డి గారు తలుచుకుంటే ఏది కానిది ఏది లేదు ఎందుకంటే గత ఆరు నెలల లోపల మేడ్చల్ చుట్టుపక్కల వాడ వాడ ఏక గల్లీ గల్లీ ఈచు ఇంచు మొత్తం సిసి రోడ్లు వేయించేశారు అది కూడా చాలా మంచి పని చేశారు సో మళ్ళా మల్లారెడ్డి రావాలి ప్రభుత్వం ఏమో తెలియదు కాకపోతే ఇక్కడ మల్లారెడ్డి రావాలి మల్లారెడ్డి ఏంటంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన పనులు చేసే ప్రజలకు సేవ చేసే స్థోమత ఉంది కాబట్టి మళ్ళీ మల్లారెడ్డి గారు రావాలి ప్రజలకు ఉన్న బాధలీలో వాటికి దూరం చేయాలని ఆశిస్తున్నాను